Speak a few words, sir. నిన్నంటే అందరికి నమస్తే. ఈ కథ మా అల్లు అరవింద్ గారి ఆఫీస్లో చెప్పారు. చెప్పినప్పుడు కళ్ళంటి నీళ్లు పెట్టేసి కూర్చుని పోయింది చాలాసేపు. ఏవో అంత జెన్యున్గా చెప్పిన ఈ కథకి అంత ఆనెస్టీ ఉన్న ఈ కథ స్క్రీన్ మీద అంత బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే దాన్ని మించి డైరెక్టర్ గారు తీయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలరా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన సినిమా సార్ అది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అలిగారు అంత చేసేవాడు. ఆ షాట్లు ప్రతి షాట్ వచ్చేటప్పుడు దాకా అతను పడిన కష్టం. అలాగే శిరీష్ గారి గురించి, ఫస్ట్ డే మేము బైక్ సీన్ చేశాను, సెకండ్ డే చూసేసరికి డే బై డే ఇంప్రూవ్మెంట్. నాకు మెయిన్గా అతనిలో బాగా ఆకట్టుకున్నది ఈ సినిమా ఆడుతుంది అన్నది అతను వాయిస్లో ఆయన కాన్ఫిడెన్స్ విపరీతంగా కనబడేది. అంత కాన్ఫిడెంట్గా అతను చేస్తుంటే డెఫినెట్గా ఇది మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్, ఇది మీ నాన్నగారు గర్వపడే సినిమా అవుతుందని. నిన్న మా వాళ్ళు గుంటూరు నుంచి ఫోన్ చేసి అతని గురించి స్పెషల్ మెన్షన్లో, శిరీష్ గారు చాలా బాగా చేశారు, శిరీష్ బాగా, నాకు చాలా ఆనందం వేసింది. బికాజ్ అతను వాయిస్ అది చేస్తుంటే తెలిసింది ఇంత త్రో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది తెలుగులో ఇంత బాగా అతను చేసే ఇది. సెకండ్ డే థర్డ్ డేగా ఇంప్రూవ్మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాం. ఆ క్యారీ చేసిన సీన్స్, నేను భరణి గారు కూర్చున్నప్పుడు అతను తప్పు తప్పుగా మాట్లాడుకుంటూ ఆ పక్కన ఆ టైమింగ్ తిరిగినవి కానీ ప్రతి సీను, అలాగే ఎస్పెషలీ లాస్ట్ క్లైమాక్స్లో మొత్తం నేనే మాట్లాడతాను ఒక 7-10-12 లైన్లు. దానికైనా బిక్క చచ్చిపోయిన మాట్లాడలేక ఏం చెప్పాలో సమాధానం చెప్పలేని ఆ ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ అతనికి ఈ సినిమాలో చాలా పెద్ద ఇది వచ్చి నేను అనేశాను. ఏమవును సార్, మీ అన్నయ్య మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తమ్ముడుగా కూడా మీరు అంత ఇది అవుతారని చెప్పి అంతలాగా అతను వాళ్ళ ఫాదర్కి అంత హ్యాపీనెస్ వచ్చి, మెయిన్ డైరెక్టర్ గారికి ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చి సార్ నాకు ఎంత ఇదంటే ఒక్కొక్క ఫోన్ వస్తూ ఉనికిపోతున్నారు అలా లాస్ట్ డైలాగ్కి. ఒక థియేటర్లో తీస్తే చాలామంది కనెక్ట్ అయి ఉంటారు దానికి సంబంధించి, అందులో అది కూడా. సో అది చాలా ఫీల్ అయ్యి నేను చేసిన సీన్ సార్.